కుమారా ఆంజనేయ నేను ఇక్కడే ఉన్నానమ్మా కుమారా నువ్వు మళ్ళా చెట్టెక్కావా ఏంటా కొంటపల్లు కిందకు దిగరా నాకు ఇక్కడే చాలా బాగుందమ్మా చుట్టూ పసందైన పళ్ళు ఉన్నాయిగా ఎన్నిసార్లు తింటున్నా తృప్తి తీరలేదమ్మా ముందు కిందకు దిగరామని చెప్పానా రా నువ్వు త్వరగా అమ్మ మాట అంటే లెక్కలేదా అమ్మ మాటకు అడ్డుంటుందా అమ్మా ఇదిగో వస్తున్నా అంజనా ఆ బాలుని కట్టడి చేయాలని ప్రయత్నించడం మూర్ఖత్వం స్వామి తమరి మాటలకు అర్థం మహాశక్తివంతుడైన కారణజన్ముడు నీ పుత్రుడు ముల్లోకాలలోను మారుతిని భక్తిలోను శక్తిలోను అధిగమించగలవారు ఎవ్వరూ ఉండరు వేదశాస్త్ర పారంగతుడై ఖ్యాతి పొందుతాడు వాయుపుత్రుడు అతన్ని ఈ వనంలో స్వేచ్ఛగా సంచరించనీయమ్మ అలాగే స్వామి తమరి వాక్కు ఫలించేలా ఈశ్వరుడు అనుగ్రహించాలి వజ్రాయుధం ప్రయోగించినందుకు ఫలితం ఈ ప్రపంచం అనుభవిస్తుంది వాయువు లేని లోకం గతి ఏమవుతుందో నేను చూపిస్తాను వాయుదేవ ప్రపంచాన్ని ఇలా స్తంభింపజేయడం నీకు శ్రేయస్కరం కా ఇంద్రుడు చేసిన నేరానికి యావత్ జీవరాశులను కష్టపెట్టడం తప్పు కాదా అనిలపుత్రుడు సూర్యుని తీక్షణతకు కరిగిపోకుండా ఉండాలని మాత్రమే నేను అలా వజ్రాయుధం ప్రయోగించాను భరించరాని కోపంతో మతిమరచి నేను చేసిన ఈ అకృత్యాన్ని మన్నించాలి మీరు ప్రపంచంలో వెంటనే వాయు సంచారం ఉంటుంది వాయుదేవ ప్రపంచమున్నంత వరకు నీ పుత్రుడు ఆయుష్మంతుడవుతాడు అందరి భక్తులలో పరమ భక్తుడై రాణిస్తాడు ఏ అస్త్రము వానిని పరిమార్చదు అగ్ని యొక్క వేడి అతన్ని ఏనాడూ బాధించదు నా తేజస్సుతో జన్మించిన ఈ చిరంజీవి వీర విక్రముడై విశ్వవిఖ్యాతుడవుతాడు నేను ధన్యుడను మరి దేవేంద్రుడి వజ్రాఘాతం చేత వికృతమైన ఈ చిరంజీవి ముఖం సూర్యగ్రహణ వేళలో గాయపట్టం చేత మార్చడానికి వీలు కాదు పైగా దీనికది అలంకారము కాగలదు చెక్కిలిపై గాయపడినందున హనుమంతుడన్న పేరుతో ప్రసిద్ధుడవుతాడు